మనుషులు
ஓகே ஓகே நான் சொல்றேன் ஒரு அடி வீடு வேறு வேறு ஆலோசனை தான் வேறு வேறு ஆலோசனை தான் இதே அப்படியே அமைச்சிருக்கோம் அந்த அப்ஜெக்ஷன் దీనికి సమాధానం ఏమిటంటే ఒక సమాధానం ఏమిటంటే చూడండి ఆవు దగ్గర గోవు దగ్గర వ్యక్తి జాతి అని వేరువేరుగా కాపాడగలరు వ్యక్తులు అనిత్యమైన జాతి నిత్యం అదేవిధంగా పట్టణముల దగ్గర కూడా రామశబ్ద వ్యక్తి రామశబ్ద జాతి అని పెడుతుంది రామశబ్దం ఏంటి అంటే పర్టికులర్ రామశబ్దం అది వస్తుంది రామశబ్ద జాతి నిత్యంగా వస్తుంది ఇప్పుడు యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దం వ్యక్తి వేరు దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్ద వ్యక్తి వేరు ఆ భేదాన్ని బట్టి వీళ్ళు యజ్ఞదత్తుడు వీళ్ళు రామశబ్దం వీరు విష్ణుదత్తుడు అని మనం సపరేట్గా గుర్తుపట్టగలుగుతాం వ్యక్తి భేదాన్ని బట్టి ఆ ఉచ్చారణీయత భేదాన్ని గుర్తుపట్టగలుగుతాం కానీ వీళ్ళు ఉచ్చరించిన వేర్వేరు రామశబ్దం వ్యక్తులు అన్నీ కూడా ఒకే రామశబ్ద జాతికి చెందినవి కనుక ఆ రామశబ్ద జాతి నిత్యము కనుక వీరి శబ్దంలో విలువను ఉండదు అని సమాధానం దాని మీద శంకరులు అంటారు వ్యక్తి జాతి అన్నది గోవు దగ్గర అది అనుభవంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది శబ్దం దగ్గర రామశబ్ద వ్యక్తికి రామశబ్ద జాతి అని ఇలాంటివి ఈ రెండు ఎవరి అనుభవంలోనూ లేవుంది గోవు దగ్గర ఉండే జాతి వ్యక్తి భేదం వాటిని వేరువేరుగా వ్యక్తి అనుభవం వస్తుంది జాతి అనుభవానికి వస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తూ రామ అన్న చోట ఓహో ఇది వ్యక్తి ఇది కాకుండా భిన్నంగా జాతి అనేది అవుతుంది ఆ జాతి నాకు అనుభవానికి వచ్చింది ఇప్పుడు వ్యక్తి అనుభవానికి అలాగా ఎక్కడ లేదయా ఒక సమస్య రెండు మీ సమస్య ఏంటి యజ్ఞదత్తులు ఉచ్చరించిన రామశబ్దము దేవదత్తులు ఉచ్చరించిన రామశబ్దము వేరువేరుగా ఉండాలి ఎలాగో అలా కొంత భేదాన్ని మీరు చూపించి తీరాలి లేకపోతే మనుషులు చూడకపోయినా గుర్తుపట్టారు కదా ఒకే రామశబ్దం అయితే గుర్తుపట్టడానికి హేతు ఏమన్నది అదే కదా నీ సమస్య ఆ సమస్యకు పరిష్కారం చాలా తేలిక వాళ్ళు ఉచ్చరించేటువంటి పద్ధతిలో భేదం కాదు అది ఉపాధి ఆ పదములను ఉచ్చరించేటప్పుడు సంయోగ వియోగాలు ఉంటాయి రా అన్నప్పుడు ఆ నాలుగు వెళ్ళి తాలూకు తగులుతుంది మా అన్నప్పుడు పదములు కలుసుకుంటాయి మళ్ళీ వెళ్ళిపోతాయి ఈ సంయోగ వియోగములు వీటి మధ్యలోనే సూక్ష్మమైన కాల భేదం ఆ సంయోగం కొంచెం గట్టిగా ఉంటే ఆ రాను కొంచెం హోల్డ్ చేసినట్టు సంయోగం కనుక అసందర్భంగా ఉంటే అమ్మా అది మాలా కాకుండా బాధ ముక్కు పూసుకుని మా ఉందో సార్ అమ్మా అబ్బా ఈ దేవదత్తుడు మీకు ఎప్పుడు ముక్కు మూసుకుపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు రామాయణం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది రామశబ్దంలో భేదం కాదు ఆ ఉచ్చారణ యొక్క ఉచ్చారణ సంయోగం యొక్క భేదం ఇన్ని ఏమంటారంటే వస్తువులో భేదం కాదు ఉపాధి భేదం కాబట్టి రామశబ్దము నిత్యం రామశబ్దాలు ఒకే రామశబ్దం కానీ దేవదత్తోపాధి నుంచి ఆ యజ్ఞదత్తోపాధి నుంచి ఆ రామశబ్దం వచ్చింది ఆ ఉపాధులలో భేదం చేత రామశబ్దాలు ఏదిగా అనిపిస్తున్నాయి రామశబ్దం ఒక్కటే అని చెప్తే సరిపడుతుంది శబ్దం అంటే వర్ణం ఉండే చెప్తే సరిపడుతుంది మీకు శబ్దం అంటే వర్ణము లేదు జాతి లేదు వర్ణములలో భేదం ఉంటుంది జాతిలో భేదం ఉండదు అని ఇంత కల్పన చేయక్కర్లా సార్ మీకు అర్థమవుతుందా అది ఒకవేళ జాతిని నువ్వు కల్పించిన రామశబ్దము దేవదత్తుడు వంటి దేవదత్తుడు పలికిన రామశబ్ద జాతి యజ్ఞదత్తుడు పలికిన రామశబ్ద జాతి ఒకటే అని చెప్పాల్సి ఉంది జాతి కూడా ఒకటి అప్పుడు మళ్ళీ ప్రశ్న వస్తుంది దేవదత్తుడి రామశబ్ద జాతి యజ్ఞదత్తుడి రామశబ్ద జాతి ఒకటే అయినప్పుడు
ఈ భేదము యొక్క అనుభవములకు హేతులేమి అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే వర్ణములు భిన్నము అని చెప్పాలి. వ్యక్తి వర్ణం వ్యక్తులు భిన్నము జాతి ఒక్కటే అని నువ్వు చెప్తావు. చెప్తే ఇంకో ప్రశ్న వేస్తాం, జాతి ఒక్కటే కాక వర్ణం వ్యక్తులు భిన్నమవుతుందో హేతులేమి అని ప్రశ్న వేస్తాం. ప్రశ్న వేస్తే అప్పుడు వీడు సంయోగ వినియోగంలో విచారణ పద్ధతిని బట్టి రామశబ్దం ఒకే జాతి అయినా వ్యక్తి రామశబ్దము భిన్నంలో ఉంటుందని చెప్పాలి. సెకండ్ ఫీల్డ్లో మళ్ళీ అక్కడికే వచ్చాము కదా, వర్ణంలో పెట్టుకుని జాతిని కల్పించి సంయోగ విచారణ సంయోగ వినియోగ భేదాన్ని బట్టి జాతి సేమైనా వ్యక్తులైన భేదము అని కల్పించాలి. లేదా జాతి వ్యక్తి ఇలాంటి అనుభవంలో లేని తెలుగు పట్టుకొస్తారు. శబ్దం అంటే వర్ణం అంటే అవి నిత్యములు. రామశబ్దం అన్నది నిత్యము ఏకము, కేవలం ఉపాధి అంటే ఉచ్చారణలో సుయోగ వినియోగాల భేదాన్ని బట్టి ఇక్కడ రామశబ్దం వేరుగాను అక్కడ రామశబ్దం ఇంకోటి కాదు భాషిస్తుందే తప్ప వాస్తవంలో ఒకే రామశబ్దం. కాబట్టి గోడవంతాలు ఉన్న విష్ణుదత్తుల్ని యజ్ఞదత్తుల్ని గుర్తుపట్టడానికి కూడా వాళ్ళ యొక్క ఉపాధి ఉచ్చారణ ఉపాధులను బట్టి ఆ భేదాన్ని బట్టి గుర్తుపట్టారు. రామశబ్దం మటుకు ఒక్కటే అలా చెప్తే లాఘవము కాదు, కల్పించే దాంట్లో కూడా లాఘవం ఉండాలి, కల్పించే దాంట్లో లాఘవం ఉండాలి, గౌరవం బరువు ఉండదు. ఎందుకంటే కల్పించుకుంటున్నప్పుడు ఊరికెల్లా ఎక్కువగా కల్పించుకుంటూ పోకూడదు. లాఘం ఎంతవరకు అవసరమో అంతే కల్పించుకోవాలి, అర్థమైందండి. కాబట్టి కంక్లూషన్ ఏమిటంటే వర్ణ శబ్దములుగా వర్ణముడే, వర్ణాత్మకమైన శబ్దములు నిత్యము. రామశబ్దము అంటే రా ప్లస్ మా, అదే రామశబ్దం అంటే అది నిత్యము. మరి వీడు కొనుక్కున్న రామ వేరుగా ఉంది, వాడు కొనుక్కున్న వారి రామ వేరుగా ఉందంటే ఉచ్చారణ ఉంటే విశేష తేడాకుంట తేడా వస్తాయి. కాబట్టి మనుషులు గుర్తుపట్టడానికి ఒకే రామశబ్దం ఉచ్చరించినప్పుడు కూడా మనం గుర్తుపట్టగలుగుతాము. ఎందుకంటే ఆ ఉపాధి ఉచ్చారణ ఉపాధి భేదాన్ని బట్టి మనుషులు గుర్తుపట్టగలుగుతాము. మనుషులు వేరువేరుగా గుర్తుపట్టినప్పటికీ రామశబ్దములు మాత్రం వేరువేరు కావు, ఒకే రామశబ్దము. ఇప్పుడు ఒకే పాట ఒకే రేడియో స్టేషన్ నుంచి వస్తూ ఉంటుంది, ఓ రేడియోలో గరగర గరగరగా వస్తుంది, ఇంకో రేడియోలో క్లీన్గా వస్తుంది పాట ఒక్కటే. ఈ తేడా ఎక్కడ వచ్చింది అంటే రేడియో ఉపాధుల్లో భేదం వచ్చింది. అలాగే యజ్ఞదత్త దేవదత్త ఉపాధుల్లో గట్టి వచ్చిన భేదమే తప్ప రామశబ్దంలో భేదము లేదు. కాబట్టి రామశబ్దము ఒక్కటే అది నిత్యం, కాబట్టి శబ్దంలో విలువ. వర్ణ విషయస్ భేద ప్రత్యయ బాధక ప్రత్యయ బాధక ప్రత్యయం ఉండాలి. ఇది వర్ణములు వేరు వేరు అని ఎవరైనా తేడా కనిపిస్తే దానిని కాదని త్రోసిపుచ్చటానికి ఆ ఉపకరించే ఇంకో జ్ఞానం ఉండాలి. ఇప్పుడు బాధక ప్రత్యయం అంటే జ్ఞానం, కాగ్నిషన్. ఇప్పుడు ముందు మీకు రజ్జుజ్ఞానం కలిగింది. ఈ రజ్జుజ్ఞానము సత్యమా మిథ్యయ అంటే మిథ్య. ఎందువల్ల ఎందువల్లంటే మరో జ్ఞానం వచ్చి ఈ జ్ఞానాన్ని బాధించింది. ప్రత్యయం అంటే అర్థం రజ్జు ప్రత్యయాన్ని తప్పప్రత్యయాన్ని కాబట్టి అది రెండు పాలు కంప్లూట్ చేశాను. ఇప్పుడు మేము చెప్పండి, దేవదత్తుడు ఉచ్చరించిన రామ, యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామ ఇవి వేరు వేరు అని మీరు అన్నట్లయితే అది మాకు వేరు వేరుగా జ్ఞానం కలుగుతుంది అని మీరు అన్నట్లయితే ఆ భేద జ్ఞానము వర్ణముల యొక్క అనిత్యత్వమును నిర్ధారిస్తుందా? నిర్ధారించదు. ఎందుకని? ఎందుకంటే భేద ప్రత్యయం ఉంటే మన వర్ణములు భిన్నములను నిర్ధారించదు. ఎందుకంటే ఏ రామశబ్దాన్ని దేవదత్తుడు ఉచ్చరించాడో అదే రామశబ్దాన్ని యజ్ఞదత్తుడు ఉచ్చరిస్తున్నాడు అనే ప్రత్యభిజ్ఞ మీద అనుభవం కలుగుతుందా లేదా కలుగుతుంది?
అందుకే ప్రత్యయము భిన్నత్వ భేద ప్రత్యయాన్ని దోషిపుచ్చుతుంది. కాబట్టి భేద ప్రత్యయాన్ని దోషిపుచ్చుతుంది. భేద ప్రత్యయాన్ని దోషిపుచ్చడం ద్వారా రామశబ్దం యొక్క ఏకత్వాన్ని నిలబెట్టి తద్వారా శబ్ద నిత్యత్వాన్ని నిరూపిస్తుంది. కాబట్టి శబ్దంలో విలోచన అయినా మళ్ళీ నేను చెప్పిందని మళ్ళీ వెనక్కి లాగి ఎవరైతే యజ్ఞదత్తులు దేవదత్తులు ఎలా గుర్తుపట్టారు, మనుషులు చూడకుండా ఎలా గుర్తుపట్టారు, అదేమీ సమస్య కదా. అంటే దానికి దానికోసం రామశబ్దములు వేరు కాదు కదా, వాళ్ళు ఉచ్చరించేటువంటి ఉపాధులు వేరు అంటే సార్. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఆయన ధ్యానం మాత్రం చెప్పారు, ఇంకొక ఆయన చెప్పారు, వీళ్ళిద్దరూ వేరు వేరు మంత్రాలు చెప్పారనిపిస్తుందా మీకు, ఒకే మంత్రం చెప్పారనిపిస్తుంది, ఒకే మంత్రం చెప్పారనిపిస్తాం. దాని పేరే ప్రత్యయ విజ్ఞ. ఆయన చెప్పిన మంత్రాన్నే ఏం చెప్పాడు అదే ప్రత్యయ విజ్ఞ. ఈ ప్రత్యయ విజ్ఞ అంటే ఏం తేలింది మీకు, మంత్రము ఒక్కటిదే, భేదం భిన్నము కాదు. మంత్రము ఒక్కటే అయితే ఏమో కాదు, మంత్రము నిత్యమే. నిత్యమైతే శబ్దము అందరి వినోదము ఉండాలి. ఇదంతా అయిన మాట ఒకసారి పూర్తి చేసి కథం ఏకస్మిన్ కాలే అనేక అయితే దీని మీద ఒక ప్రశ్న నిజమేనండి, ప్రత్యభిజ్ఞ భేద ప్రత్యయాన్ని తిరస్కరిస్తోంది ఒప్పుడు. అంటే ఆ భాష ఉన్నట్టు శాస్త్రీయమైన భాష, ఆ శాస్త్రీయమైన భాషను మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయన ఉచ్చరించిన రామశబ్దాన్నే ఈయన ఉచ్చరించినారు అనే ప్రత్యభిజ్ఞని బట్టి రామశబ్దము భిన్న భిన్నములు కావు అని మనకి నిర్ధారణలో ఉంది. దాన్ని నేను శాస్త్రీయమైన భాషలో చెప్పాలంటే ప్రత్యభిజ్ఞ భేద ప్రత్యయము తిరస్కరిస్తోంది అని శాస్త్రీయమైన భాషలో చెప్పాలి. అయితే ఒక ప్రశ్న, కథం హి ఒకేసారి ఏకస్మిన్ కాలే ఒకేసారి అనేక మంది గా అన్న గకారాన్ని ఉచ్చరించారు. గా అని ఏమంటున్నారంటే గౌహ అనే పదం, గౌ అనే మాట నుంచి ఆ గా అంటున్నారు. గౌహండానికి గా, వీళ్ళందరూ గా అని ఉచ్చరించారు. ఒకేసారి గా అని ఉచ్చరించారు. గా అని ఉచ్చరించినప్పుడు ఉచ్చరించిన వాళ్ళు వేరువేరుగా ఉన్నారు, వేరువేరు చెప్తూ ఉచ్చరించారు. కానీ ఉచ్చరించబడిన గకారము అడుగు ఒక్కటియే, ఒక్కటే గకారము ఉచ్చరింపబడే. కాబట్టి ఉచ్చరించిన వాళ్ళు వేరువేరుగా ఉన్నా ఉచ్చరించబడిన గకారము ఒక్కటే, అది నిత్యం కాబట్టి అది నిత్యం ఉండదని అనుకున్నాం. కానీ 10 మంది గా అని అన్నప్పుడు ఒకేసారి అన్నా అదే 10 మంది వేరువేరుగా 10 గకారాలు ఉచ్చరించినట్టుగా తెలుస్తోంది. తెలుస్తుందా లేదా? తెలుస్తోంది. 10 మంది అంటే ఇందాక నేను చెప్పిన దృష్టాంతం ఏమిటి, ఈయన మంత్రం చెప్పాడు, ఆయన చెప్పడం అయిన తర్వాత ఈయన చెప్పాడు, ఒకే మంత్రాన్ని వీళ్ళిద్దరూ చెప్పారు అని నేను చెప్పాను. చెప్పి తద్వారా నిత్యత్వం ఏకత్వాన్ని నిత్యత్వాన్ని నిలబెట్టాను. దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, సరే నువ్వు మంచి తెలివైన పుష్పాన్ని చెప్పాడు, ఇది ఎలా సెంచు చేస్తావు, 10 మంది జనగణమాన అధిమాయక కోరుతున్నారు, ఒకే జనగణమాన కోరుతున్నారు నువ్వు అంటున్నావు, నాకు అలా నువ్వు అనుభవానికి రావట్లేదు. వీళ్ళు పాడి వీళ్ళు ఒక్కొక్కరి శృతి వేరువేరుగా ఉన్నది, అందరూ కలిసి ఈ జనగణమాన పాడే కూడా కలిసి చక్కగా ఐక్య కంఠ్యము అంటారు, ఒక్క కంఠంతో పడాలా, అంటే ఒకడు జనగణమనాయకుడికి వెనకాల నుంచి జనగణమని ఇవ్వడం. కాబట్టి 10 మంది 10 జనగణమనలు పాడేదో అని మాకు అనుభవానికి వస్తుందండి. 10 మంది ఒకే జనగణమను పాడేదో అని మాకు అనుభవానికి రావట్లేదు. మాకు 10 మంది వేరువేరు 10 వేరువేరు జనగణమనలను పాడినారో అని అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మీరు ఇటువంటి భిన్నత్వం భేద ప్రత్యయము ఉన్నప్పుడు అంటే భేద జ్ఞానం కలుగుతూ ఉండగా
శబ్ద ఏకత్వాన్ని మీరు ఎలాగ నిలబెట్టగలరు అనే ప్రశ్న ఉంటుంది. ఉదాత్తశ్చాందాత్తశ్చ స్వరితశ్చ సానునాసికశ్చ నిరనునాసికశ్చేతి. అదే సమస్య లేదు. ఆ భేద ఇప్పుడు వాళ్ళు పాడినది ఒకే జనగణం, అందరూ ఒకే గకారాన్ని ఉచ్చరించారు, కానీ 10 గకారాలు ఉచ్చరించినట్టుగా అనిపించింది. కారణం ఏమిటంటే ఆ కారణము గకారము స్వతహాగా భిన్న భిన్నముగా ఉండుట కాదు. అది కాదు కారణం ఏమిటంటే ఒకటి గకారంలో ఆవుతుంది కదా, దాన్ని అనుదాత్త స్వరం వేశాడు. ఇంకొకడు గకారంలో ఆక అనుదాత్తం వేశాడు, ఇంకొకడు స్వరితం వేశాడు, ఒకడు అనుమాసికగా ఉచ్చరించాడు, ఇంకొకడు నిరణమాసికంగా ఉచ్చరించాడు. ఇవన్నీ కాదు. స్వరము మూడు, అనునాసిక అననునాసిక ఇవన్నీ కాదు. అవడానికి గకారం ఒక్కటే. కాబట్టి 10 మంది గా అన్నప్పుడు కూడా 10 గకారాలు కావు, అది ఒకే గకారం. నాకు ఎందుకు 10గా వినపడింది అంటే కరెక్ట్, దానికి హేతు గాలో భేదం ఉంట కాదు. 10లో 10 గకారాలు వినపడ్డాయని అన్నప్పుడు తప్పు లేదు, కానీ ఆ గకారంలో భేదమును కలిగించినది గకారం స్వతహాగా భిన్న భిన్నం అవుతా కాదు. గకారం ఒక్కటే. స్వరాల్లో భేదము, అనునాసిక అననునాసికలు ఉండే భేదాన్ని బట్టి మీకేమిటో 10 గకారాలు విన్నట్టుగా అనిపించింది. కాబట్టి ఆ దృష్టాంతాన్ని బట్టి కూడా వర్ణముల యొక్క అనేకత్వము సిద్ధించదు, భేదము సిద్ధించదు, వర్ణములు ఏకమే కాబట్టి నిత్యము, కాబట్టి శబ్దంలో విరోధము లేదు. ఓన్లండి, మీకు ఈ ఉపాధి ఇదంతా మీకు ఇబ్బందిగా ఉందేమో, మీకు సరళమైన ఉపాధి. శబ్దము అంటే వర్ణములే, వర్ణ ఏవహి శబ్ద, శబ్దము అంటే వర్ణములే. ఈ వర్ణముల దగ్గర భేదజ్ఞానం ఉంటుంది, అభేద జ్ఞానం ఉంటుంది, రెండు ఉంటున్నాయి. భేదజ్ఞానం ఎలా ఉన్నది, 10 మంది పాడినప్పుడు 10 గకారాలన్నట్టుగా భేదజ్ఞానం కలుగుతుంది. అభేద జ్ఞానం ఎలా కలుగుతుంది, వాడు చెందించిన మంత్రాన్ని వీడు చెందించాడు అని అభేద జ్ఞానం కలుగుతుంది. భేద జ్ఞానం ఉంటుంది, అభేద జ్ఞానం ఉంటుంది. దీంట్లో అభేద జ్ఞానము సత్యము, భేద జ్ఞానము ఉపాధీకరతము అని మేము అనుకున్నాం. అభేదము సత్యం, భేదము ఉపాధికరతము. అలా అన్నవల్ల ఉపయోగం ఏమైందంటే శబ్దము నిత్యము, అంతే కదా, శబ్దము నిత్యం. ఎందుకంటే ఒకే శబ్దాన్ని అందరూ అన్ని కాలంలో అందరూ అన్ని దేశములలో ఒకే శబ్దాన్ని చేస్తున్నారు, అది అభేదం. మరి భేదానుభవం కలుగుతుంది, భేద ప్రత్యయం కలుగుతుంది, ప్రత్యయం జ్ఞానం అంటే దానికి హేతువు అనురాత్తము. ఇప్పుడు అదంతా సింప్లిఫై చేసి శబ్దము ధ్వని అని ఉంటాయి. శబ్దము వర్ణాత్మకము, అది నిత్యము. ధ్వని మనిషి మనిషికి మారుతుంది, ఒకే మనిషికి కూడా వేరువేరు కాలాల్లో వేరువేరుగా ఉండవచ్చు. కాబట్టి భేద ప్రత్యయాన్ని ధ్వని సెటిల్ చేస్తుంది. మీకు కలిగే భేద ప్రత్యయం వరకు హేతువు ధ్వని, అభేద జ్ఞానమునకు హేతువు శబ్దం యొక్క స్వరూపము ఒక్కటియే అయి ఉంది. కాబట్టి మీ కలుగుతున్న భేద జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి శబ్దం యొక్క ఏకత్వాన్ని మేము నిలబెట్టుకోగలిగినాము. శబ్దం అంటే వర్ణముడే, కాబట్టి శబ్దము నిత్యము అని చెప్పారు. కాబట్టి దోషమేమి వర్ణములే శబ్దము అన్నట్లయితే, వర్ణములు పుట్టిన చేస్తున్నాయి కాబట్టి శబ్దములు కనిచత్వం వచ్చేసి శబ్దే విరోధాలే వస్తుంది అనేటువంటి దోషమేమీ లేదు. ఎందుకంటే వర్ణములే శబ్దము, శబ్దము నిత్యము, వర్ణములు నిత్యము. భేద ప్రచయానికి హేతువు ధ్వనిలో ఉండే భేదమే తప్ప శబ్దంలో భేదము లేదు. అదే రామశబ్దము. సీతాదేవి భక్తులు రామానప్పుడు ఏ రామశబ్దాన్ని అన్నదో అదే రామశబ్దాన్ని ఈనాడు కూడా భక్తులు ఉచ్చరిస్తున్నారు. ఏమి తెలియలేదు. మరి ఆవిడ ఉచ్చరిస్తే అవును తేడాగా ఉంది, ఈవిడ ఈయన ఉచ్చరిస్తే తేడాగా ఉందంటే అది ధ్వనిలో భేదం తప్ప శబ్దము నిత్యం. తప్పు నలయం హరియం హరయం
ధ్వనిర్నామా. ఎంతలాగా శబ్దంతోనే కుస్తీ కొట్టుకుంటే మళ్ళీ ధ్వని అని ఒకటి కొత్తగా ఉంటుంది. ధ్వని అనగా అది ఒకటి చెప్పండియత వర్ణ వివేకం అప్రతిపద్యమానస్య కర్ణ పథమవతరతి. చూడండి, కర్ణస్య పంథాః కర్ణ పథః. సమాసం సమాసాంత ప్రత్యయం టచ్ ఏదో ఉంటుంది, దానికి టచ్ కాదు, టచ్లో లేదు, ఎక్కడ ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది చేయబో. ఓకే, తం కర్ణ పథం. సో ఎనీవే, ఆయన ధ్వనికి శబ్దానికి తేడా చెప్తున్నారు. వాళ్ళు ఎవరో ఒక ఆయన ఏదో మంత్రం చెప్తున్నాడు, చెప్తుంటే మీరు దూరంగా ఉండి వెళ్ళాలి. ఎవరికాడు విషయానికి మన దేవదత్తులు ఏదో వేదం వల్లిస్తున్నట్టు ఉన్నాడే అని మీకు అనిపించారు. అవును, వల్లిస్తున్నాడు. ఏ పర్ణం వల్లిస్తున్నాడు ఏమో తెలియదు, ఇక్కడ వాళ్ళు దూరంగా ఉండి ఉంటే వేదం వల్లిస్తున్నట్టు తెలుస్తుందే తప్ప ఏ పర్ణం వల్లిస్తున్నాడో తెలియటం లేదు. ఆ వర్ణ వివేకం అప్రతిపద్య మానస్య. ఎందుకంటే దూరం నుంచి విన్నప్పుడు ఆ శబ్ధ్వని వచ్చి చెవిలో పడుతుందే తప్ప ఆ ధ్వని అంతర్గతమైన వర్ణముల వివేకం రామ అన్నప్పుడు రామ. ఒకసారి ఏమైందంటే ఏదో బయటలో ఏదో మంత్రజపం చేస్తున్నారు, సప్తాహం చేస్తారు, అంటే ఏ రోజు అదే చెప్తారు. బహుశా దానికోసం అది ఉంటుంది. విద్యుత్ వస్తుంది, మెకానికల్ వస్తుంది, ఇష్యూస్ వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సెటిల్ చేసుకుంటే దాని వాల్యూ దానికి ఉంటుంది, అది సెటిల్ చేయకుండా దాని వాల్యూ తప్పకుండిపోయే ప్రమాదం. దాని ప్రభాస్ట్ మొత్తం మొత్తం ఉంటుంది. అంటే నేనేం చేశాను, భేదమో భేదం అన్నట్టుగా దానికి వాల్యూ ఉంది. దేర్ ఆర్ ఆస్పెక్ట్స్ విచ్ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ ఆల్సో. ఎవరు సెటిల్ పెట్టారు, ఏదో తెల్లవారు మైండ్లో పెట్టి ఎదురు ఏదో ఒకే మంత్రాన్ని జపిస్తున్నారు వీళ్ళు అని నాకు అర్థం. ఆ మంత్రం ఏంటో తెలియదు, తెలియకపోతే ఎవరినో అడిగాను. ఎవరినో అడిగితే నాకు గుర్తుపట్టలేదు అని ఆయన సరే మార్నింగ్ వాక్ వెళ్ళాను. ఈ లోపల కొంచెం దగ్గరికి వెళ్ళడం తపస్సుపడి అప్పుడు ఆ మంత్రం అనిపించింది. ఆ మంత్రం ఏమిటంటే ఓం సాయి జయ సాయి జయ జయ సాయి అది ఉంది. శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఉంది. రామ పాత చంద్రగా పచ్చదు ఎప్పటి దోషం. సాయి అంటే కొత్త వింత పాత కొత్త. రామ తీసేసి సాయి పెడితే మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సుపీరియర్ అండ్ నావెల్. నోన్ మైండ్, నోన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. కొంతమందికి కొత్త కావాలి, నవీనం కావాలి. అలాంటి వాడు ఏమి ఎందుకంటే తల్లిన అదే అదే ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉంటాడు. మీరు రామ అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా రామ? సాయి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అది చూసుకోవాలి. పైకి రామ సాయి వర్ణభేదమే తప్ప మన ఆదిత్యం చూసుకోవాలి. ఆదిత్యం చూసుకుంటే సేమ్ కాబట్టి సేమ్ అయినప్పుడు మళ్ళీ రామాన్ని వదిలిపెట్టడం సాయిని కొట్టుకోవడం ఇది ఒక నిక్షేపం అనవసరం కదా. రామయ్య చెప్పాలి అని నేను సెటిల్ చేసి కూర్చున్నాను. ఒకళ్ళు ఇలా ఉంటాడు, ఇంకొకటి ఇంకొకటి అలా ఉంటాడు. ఎనీవే, సో ఐ హ్యావ్ డైగ్రెస్డ్. కాబట్టి దూరం నుంచి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది సంథింగ్ తీసుకోలేదా అని తెలుస్తూ అదో దాని పేరు. కానీ వర్ణ వివేకం అంటే వర్ణము తేడాగా గుర్తుపట్టడం లేదు ఇంకా దాని పేరేంటి? ఒకసారి అర్ధరాత్రి 12 గంటలకి తపాసు చేయించారు ఒక పద్మాత్మ. నేను ఓహో క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటాను నేను వాళ్ళు అనుకున్నాను. అంటే పక్కవాళ్ళలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ లేదు లేదు అంటే ఓహో క్రికెట్ మ్యాచ్ అయితే క్రికెట్ మ్యాచ్ లేని రోజులు కూడా ఉంటాయన్నమాట. అయితే సంతోషమైతే ఎందుకంటే నాకేమంటే క్రికెట్ మ్యాచ్ నేను రోజు ఉండవే అనిపించింది. మరి అయితే చిన్న ఏదో దేవాలయం కాదు, దేవాలయం కూడా మరి ఏదో సంపాది. సో పరాశరం తెలుస్తుంది కానీ హేతువు యొక్క వివేకం కలగలేదు. అదే రకంగా ధ్వని తెలుస్తుంది కానీ వర్ణ వివేకము కలుగలేదు. ప్రత్యాసీదతశ్చ
గురుత్వాది భేదం వర్ణేషు ఆసంజయతి. ప్రత్యాసీనత వాటి దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ వర్ణంలో పటు మృదు, కా అంటే మృదు, ఖ అంటే పటు. సో ఈ భేదమును వాడు గుర్తుపట్టగలుగుతాడు. ఇప్పుడు ఏమైంది, ఇంకా ఇంకా రేపు గుర్తుపట్టగలుగుతాడు. తన్నిబంధనాశ్చ ఉదాత్తాదయో విశేషా వర్ణస్వరూప నిబంధనా ప్రత్యుచ్చారణం నిత్య విజ్ఞాయమానత్వాత్. ఈ వాక్యాలు సరళంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కొంచెం అజాగ్రత్తగా ఉంటే మిస్టేక్ చేస్తాం. సో మళ్ళీ వైవాక్యం చూసినట్లయితే యహా దూరాదాకర్ణయత, దూరం నుంచి వింటున్నాడు, వర్ణముల మధ్య ఉండే భేదాన్ని గుర్తుపట్టలేకపోయినాడు, వాడికి చెవికి మాత్రం ఏదో ఒకటి చేరుతోంది. ఆ చేని దాని పేరే ధ్వని, సహా ధ్వని ఇది శేష, అదే ధ్వని. కాబట్టి మీరు వాక్యం పూర్తి కరెక్ట్గా సెటిల్ అవ్వాలంటే ఎలాగంటే యహా దూరాదాకర్ణయత వర్ణ వివేకం అప్రతిపద్యమానస్య కర్ణపథం అవతరతి సహా ధ్వని, అది ధ్వని, అది సెటిల్ అయిపోయిందండి. ఇక ప్రత్యాసీదతశ్చ దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే వర్ణముల యందుండే పటు మృదుత్వాది భేదములన్నీ వీడికి తెలుస్తూ ఉన్నాయి. ఓకే, సో తెలుస్తూ ఉండడం తెలుస్తూ ఉన్నాయి. అప్పుడు వర్ణములో వచ్చేసింది, వర్ణములు వచ్చేసింది కదా, వర్ణములలో ఉన్న భేదం తెలుస్తుందంటే వర్ణములు వచ్చేసింది పిక్చర్. ఏమిటి ఆ భేదం ఏమిటో వివరిస్తున్నారు, పటుమృతత్వాది భేదం ఏమిటో చెప్తున్నారు. ఏమిటని, తన్నిబంధనాశ్చ ఉదాత్తాదయో విశేష. ఇప్పుడు ఈ వర్ణములలో ఉండే పటుమృతత్వాది భేదము ఆశ్రయముగా గలవి, నిబంధనము అంటే ఆశ్రయముగా గలవి, సహా నిబంధనం తత్త నిబంధనం చేశాంతే, ఆ పటుమృతత్వాది భేదము ఆశ్రయముగా కలవియే ఉదాత్తానుదాత్తాది భేదములు, విశేషములు అంటే తేడాలు. ఉదాత్తానుదాత్తాది తేడాలు కూడా పటుమృతత్వాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఉదాత్తం అంటే కొంచెం నొక్కి చెప్తాను, చైనుదాత్త పైకి పైకి అంటే తాల్వాదిషు స్థానేషు ఊర్ధ్వములను ఉచ్చార్యమాన, అక్కడ కొంత ప్రశ్న ఉంటుంది, అధహ ఏమీ ఉండదు. అధహ తాల్వాదిషు స్థానేషు క్రింద ఉచ్చారణ ప్రాముఖ్యాన్ని పెట్టినట్లయితే అది అనుదాత్తము, చేరుదాత్త మీ చేతు అనుదాత్త సమాహార స్వరిత. ఆ ఉచ్చే స్థాన తాల్వాది స్థానంలో ఏముండే ఉచ్చేయి ఊర్ధ్వభాగము అధోభాగము ఒకదానికి ప్రాముఖ్యం ఉండకుండా సమానంగా అట్టి పెడితే దాన్ని స్వరితము. కాబట్టి వర్ణమదే, వర్ణమదే, వర్ణమును ఉచ్చరించే స్థానములు అవియే అని చెప్పకల. స్థానం మారిపోతే వర్ణం మారిపోతుంది కదా, స్థానంలోకి ఫిక్స్ అయి ఉంటుంది వర్ణం, స్థానం మారే అదే వర్ణం ఉండదు. సో ముక్కు మూసేస్తే ఇంకా అనునాసికలు లేవు. స్థానమదే, వర్ణమదే అంటే స్థానమదే, స్థానమదే అయినా కూడా పటు మృదుత్వాది భేదాన్ని బట్టి ఉదాత్తానుదాత్త స్వర్త భేదములు వస్తుంది. వర్ణానాం ప్రత్యుచ్చారణం ప్రత్య విజ్ఞాయమానత్వాది, ఎందుకంటే తెలుసునండి, అది మీరు వాడు వర్ణం ఉచ్చరిస్తాడు, వర్ణం కరెక్ట్గానే ఉచ్చరిస్తాడు, కానీ స్వరం తప్పు చెప్తాడు. తప్పు చెప్తే స్వరాన్నే దిద్దుతారు, వర్ణాన్ని దిద్దారు. ఏమంటే వర్ణాన్ని కూడా తప్పుగా ఉచ్చరిస్తే వర్ణాన్ని దిద్దుతారు. కాబట్టి వర్ణము సరిగ్గా ఉచ్చరించిన సందర్భంలో హీ హియర్స్ దాట్, విని ఈ వర్ణం బాగానే చెప్పాడు కానీ స్వరం తప్పు చెప్తున్నాడు అని స్వరాన్ని కరెక్ట్ చేస్తాడు. చూడండి, అక్కడ బాగానే చెప్పాడు అన్నది వర్ణము, తప్పు చెప్పాడు అన్నది ధ్వని. ఆ ధ్వని ఆస్పెక్ట్ని కరెక్ట్ చేశాడు, వర్ణం ఆస్పెక్ట్ని నిలబెట్టినాడు. కాబట్టి ఈ రకంగా ఈ భేదము మనకి స్పష్టంగా తెలుసుకొని ఉన్నది. ఏమంచసతి సాంబనా ఉదాత్తాది ప్రత్యయా భవిష్యంతి. ఈ విధంగా వర్ణము ధ్వని అనే రెండు ఆస్పెక్ట్స్ పెట్టుకుని మనం ఆ
చక్కగా పరిశీలించినప్పుడు ఉదాత్తము అనుదాత్తము అనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఉదాత్తము అనుదాత్తము ఇత్యాది జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. ఆ జ్ఞానములకు ఆలంబనము ఉంటుంది. మీరు వర్ణము ధ్వని అని రెండు లేవు, ఉన్నది వర్ణం ఒక్కటే అన్నప్పుడు ఈ ఉదాత్త జ్ఞానం, ఉదాత్త ప్రత్యయము, వాడు ఉదాత్తంగా చెప్పాడు, అనుదాత్తంగా చెప్పాడు, ఈ జ్ఞానములకు ఆలంబనమే ఉంటుంది, ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకంటే మీరు వింటున్నారు, మీరు వాడు నాలుగుని పైకి పెట్టాడా లోపలికి పెట్టాడా ఇవన్నీ మిగిలిన తెలుసుకుని మీరు విన్నారు. విన్నప్పుడు ఆ విన్న దాంట్లో వర్ణం కరెక్ట్గానే ఉంది, స్వరం తప్పుగా ఉంది అని మీరు చెప్పారంటే మీరు విన్న దాంట్లో రెండు ఉన్నాయి. ఏమిటా రెండును? ఒకటి వర్ణం తెలుస్తూనే ఉంది, రెండవది ఆ ఉదాత్తానుదాత్త స్వరిత అనునాసిక అననునాసిక భేదమునకు ఆలంబనమైనది, హేతువై నిబంధ అంటే హేతువు, వాటికి హేతువైనటువంటి మరొక అంశమును మీరు పట్టుకురావాలి. ఆ మరొక అంశమే ధ్వని. ఇప్పుడు మనకి చక్కగా ఉదాత్తాది జ్ఞానములు కలుగుతున్నాయి, దానికి ఆలంబనము ధ్వని, అదే వర్ణమును వాడు ఉచ్చరిస్తున్నాడు. వర్ణాన్ని స్వరం తప్పు చెప్పాడు తప్ప వర్ణము అదే అని వర్ణము యొక్క జ్ఞానము ఈ రెండు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మీరు వర్ణము ధ్వని అనే వివేకాన్ని మీరు ప్రవేశపెట్టలేదనుకోండి, అప్పుడు అనేక సమస్యలు వస్తాయి. ఇతరథాహి వర్ణానాం ప్రత్యభిజ్ఞాయమానానాం నిర్భేదత్వాత్ సంయోగ విభాగకృతాః ఉదాత్తాది విశేషాః కల్పేరన్. ఇతరథ అంటే మనం పైన చెప్పినట్టు కాకుండా ధ్వని వర్ణము అనే భేదమును మీరు స్వీకరించని పక్షంలో ఇతరథ. ఓకే, సతికుడ్యే చిత్రరచన అన్నారు. ఓడ ఒకటింటే ఓడంటూ ఉంటే దాని మీద చిత్రాలను వేయవచ్చు. అలాగే వర్ణము అనేది గోడ వంటిది నిత్యం, దాని మీద ఉదాత్తాది విశేషములను మనం పెట్టుకుంటూ పోతాం, అది ధ్వని. అయితే ఇతరథాది దాన్ని నేను వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. చేద్దాం, ఎంత బాగుంది. మీరు వినేదాని ఎందు వర్ణము ధ్వని అనే రెండు ఉన్నాయి అని మీరు పెట్టలేదనుకోండి. వర్ణమే, మీరు వర్ణమే వింటున్నారు, వర్ణాన్నే వింటున్నారు. వినే ఏది వింటున్నారో అది వర్ణమే, దాంట్లో మళ్ళీ వర్ణము ధ్వని అని పెట్టలేదనుకోండి. ఇతరథ అంటే వర్ణధ్వని భేదాన్ని మీరు స్వీకరించని పక్షంలో అప్పుడు మీరు మీకు ఒక పెద్ద సమస్య వస్తుంది. ఏమిటి ఆ సమస్య అంటే,
ఇప్పుడు వర్ణములు ప్రత్యభిజ్ఞము చేయబడుతున్నాయి అంటే అదే వర్ణాన్ని ఉచ్చరిస్తున్నాడు కాబట్టి అదే వర్ణమైనప్పుడు ఇంకా భేదం లేదు కానీ మీరు వింటున్న దాంట్లో ఉదాత్తాది భేదాలు కనబడుతున్నాయి ఈ ఉదాత్త అనుదాత్త భేదాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాడు మంత్రం చెప్పాడు వర్ణం అదే చెప్పాడు స్వరం తప్పు చెప్పాడు ఉదాత్తము అనుదాత్తము మీకు వర్ణం అదే చెప్పాడు స్వరం తప్పు చెప్పాడు అని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే ఏమన్నా మీరు ధ్వనిని అంగీకరించారు ధ్వనిని అంగీకరించారు వర్ణమే విన్నారు స్వరం తప్పు చెప్పాడని నేను నిశ్చయించుకుని కరెక్ట్ చేశాను హౌ కుడ్ యూ అరైవ్ అట్ దట్ కన్క్లూషన్ అంటే ఏమని చెప్పాలి వర్ణం అదే వర్ణంలో భేదం లేదు ఎందుకంటే వర్ణంలో ప్రత్యభిజ్ఞ నేను ఏ వర్ణం చెప్పానో ఆ వర్ణమే వాడు చెప్పాడు ఇంకో కరెక్ట్గా చెప్పిన విద్యార్థి ఏ వర్ణం చెప్పాడో తప్పు చెప్పిన విద్యార్థి కూడా అదే వర్ణం చెప్పాడు అని వర్ణంలో ప్రత్యభిజ్ఞ ఉన్నది కాబట్టి వర్ణైకత్వం సిద్ధం కానీ వీడు స్వరం తప్పు చెప్పాడని మీకు ఎలా తెలిసింది విన్నది వర్ణము మాత్రమే అయితే స్వరంలో తేడా వచ్చిందని ఎలా తెలిసింది అంటే వాడి ముఖం కేసు చూసి వాడి పెదవులు ఇతర స్థానములు ఏవైతే నాలుక మొదలైన స్థానములు గలవో ఆ స్థానముల నుండే సంయోగ వియోగములలోని భేదమును బట్టి వీడు ఉదాత్తం చెప్పాల్సిన చోట అనుదాత్తం చెప్పాడని మీరు గుర్తించాలి అంతే కదా ఈ సమస్య మీకు అర్థమైందా అసలు సమస్య అర్థమైందా సమస్యని పట్టుకో అప్పుడు మీరు విన్నది వర్ణము ధ్వని అన్నట్లయితే వర్ణము అదే ధ్వనిలో తేడా ఉంది కాబట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత భేదములు మనకి స్పష్టంగా వాటిని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం ధ్వని అనేది లేదు అన్నట్లయితే విన్నదంతా వర్ణమే ధ్వని అనేది లేదు అన్నట్లయితే అలా అన్నవాడు కూడా ఈ ఉదాత్తానుదాత్త భేదానికి ఒక వ్యవస్థని కల్పించాల్సి ఉంటుంది ఎందుకంటే ఉదాత్త జ్ఞానం ఉదాత్త ప్రత్యయం ఉంది కదా వాడు ఉదాత్తం చెప్పాడు అనుదాత్తం చెప్పాడు అనే ప్రత్యయం ఉంది కనుక ఆ ప్రత్యయానికి ఒక వ్యవస్థను కల్పించాల్సి ఉంటుంది అప్పుడు వాడు ఏం కల్పిస్తున్నాడంటే వర్ణములు అవే కనుక ఉదాత్త వర్ణం వేరు అనుదాత్త వర్ణం వేరు కాదు అవే వర్ణములు కనుక భేదం అనేది ఆ భేదము ఆ ఉచ్చారణలో ఉండే భేదమునకు ఆలంబనం అనేది సంయోగ విభాగము అంటే ఆ స్థానమును కలుగుట విడిపోవుట దానిని బట్టి ఉదాత్తాది భేదములు వచ్చేయి అని మీరు కల్పించుకోవాలి ఓకే ఓకే కల్పించండి తప్పే ఉంది ధ్వనిని బట్టి ఉదాత్తాది భేదములు వచ్చేయి అని మేము అన్నాము మీరు అది ఒప్పుకోరు ఇంకప్పుడు మీరు ఉదాత్తాది భేదములు ఎలా వచ్చేయో ఒక కల్పన ఒకటి చేయాల్సి ఉంటుంది ఆ కల్పన ఏమిటి అంటే సంయోగ విభాగములు స్థానముల యొక్క సంయోగము విభాగము దీనిని బట్టి ఉచ్చార ఆ వర్ణ జ్ఞానంలో భేదం వచ్చింది తప్ప వర్ణము అదే అవి మాకు కలిగిన ఉదాత్త జ్ఞానము అనుదాత్త జ్ఞానము జ్ఞానం అంటే ప్రత్యయం అంటే జ్ఞానం ఉదాత్త ప్రత్యయము అనుదాత్త ప్రత్యయము కాగ్నిషన్ కలుగుతూ ఉంటుంది ఆ కాగ్నిషన్కి మూలమునందు సంయోగ విభాగకృతమైన భేదములు గలవు అని చెప్పాల్సి ఉంటుంది అర్థమైందండి మీకు అప్పుడు ఏమవుతుందంటే సంయోగ విభాగానాంచ అప్రత్యక్షత్వాత్ మీకు వాడి నోట్ లోపల నాలుక తగిలింది విడిపోయింది ఇవేం కంటికి కనపడింది కొంతమంది వేదం చెప్పాడు ఊరికే తలకాయ ఉంటుంది ఏమండే వాడు స్వరం తప్పు చెప్పాడని చెప్పడానికి వాడు తలకాయ కేసు చూడక్కర్లా ఇలా కళ్ళు మూసుకుని స్వరం వాడికి నేను పెట్టు ఉంటాను అరే తప్పు చెప్పేవారు ఆ స్వరం అదేమిటి కళ్ళు మూసుకునేలా చెప్పారంటే మీరు నా ముఖం కేసు చూసి అనుదాంతమైతే తల కిందకి దించాలి స్వరితమైతే తల పైకి ఎగరయ్యాలి అది చూసి చెప్పాలి కదా నో ఇట్స్ నాట్ లైక్ ఈ తలని ఊపడం అది నాట్ ది పాయింట్ తాల్వాది స్థానముల యొక్క సంయోగ విభాగములు అవి ఉదాత్త అనుదాత్తాది భేదములను నిర్ధారిస్తాయి అని మేమంటున్నాం మరి ఆ సంయోగ విభాగములు అవి ప్రత్యక్షములు కావు కనపడేవి కావు కాబట్టి మనం ఏం చేయాలి ఈ ఉదాత్తాది భేదములు సంయోగ విభాగమును ఆశ్రయించుంటాయి అనడంలో చాలా సమస్య వస్తుంది ఏమిటా సమస్య అంటే నా తదాశ్రయా విశేషా వర్ణేషు అధ్యవసితం శక్యంతే అంటే ఏమిటి వాడి సంయోగ విభాగములలో తేడాలు వచ్చి
ఆ తేడాల కారణంగా వర్ణముల యందు ఉదాత్తాది భేదములు కలుగుతున్నవి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సంయోగ విభాగములు ప్రత్యక్షము కావు. ఉదాత్తాది ప్రత్యయమైతే కలుగుతోంది, ఆ ప్రత్యయానికి హేతు ఏది అన్నట్లయితే సంయోగ విభాగము అంటే ఆ తాల్వాది స్థానముల యొక్క సంయోగ విభాగములు హేతువు అన్నట్లయితే ఆ సంయోగ విభాగాదులు ప్రత్యక్షము కాదు కనుక ఈ ఉదాత్తాది భేదము యొక్క జ్ఞానమును అవి నిర్ధారింపశక్యము కాదు, అవి నిర్ధారించలేదు. ప్రత్యక్షత్వాన్ని అశ్రవణ అంటే, ఎందుకంటే ఇక్కడ వినడమే ప్రత్యక్షం అంటే శ్రోత్ర ప్రత్యక్షం, శ్రోత్ర ప్రత్యక్షం. మీకు సంయోగ విభాగాదులను విని పట్టుకోవడం కుదరదు, ఏమంటే కంటితో చూసి పట్టుకోవడం అసలే కుదరదు. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ నేను ఇందాక నుంచి కంటితో చూడటం అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నాను. బట్ ద పాయింట్ ఈజ్ ఇక్కడ కంటితో చూడటం కాదు, ఇలా కళ్ళు మూసుకుని కూడా మీరు గుర్తుపట్టచ్చు. కళ్ళు మూసుకుని కూడా ఉదాత్తం చెప్తున్నాడు అనుదాత్తం చెప్పాలి అని గుర్తుపట్టచ్చు. అంటే చెవితో మీరు గుర్తుపట్టేస్తున్నారు, చెవితో గుర్తుపట్టేస్తున్నారంటే తాల్వాది స్థానముల యొక్క కదలికల్ని చెవితో ఎలా గుర్తుపడతారు? కాబట్టి ఈ ఉదాత్తాది ప్రత్యయములకు ఆలంబనము లేకుండా అయిపోతుంది. ఇత్యత నిరాలంబన ఏవా ఏతే ఉదాత్తాది ప్రత్యయా. ఉదాత్తాది ప్రత్యయాలు అయితే ఉన్నాయి, స్వరం సరిగ్గా చెప్పాడు చెప్పలేదు, ఉదాత్తాది ప్రత్యయాలు అయితే ఉన్నాయి. ఈ ప్రత్యయాలకి ధ్వని హేతువు అంటే నువ్వు కాదన్నావు, ధ్వని కాకపోతే ఇంకేది హేతువు? సంయోగ విభాగములే హేతువు అనాల్సి ఉంటుంది. ఆ సంయోగ విభాగములను చెవి ద్వారా తెలుసుకోవడం సంభవం కాదు. సరే, కంటిక ద్వారా తెలుసుకోవడం సంభవం ఎలాగో కాదు, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్, దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. ద పాయింట్ ఈజ్ చెవి ద్వారా సంయోగ విభాగములు తెలియబడవు, కానీ ఉదాత్తానుదాత్తాది భేదములు చెవి ద్వారానే తెలుస్తున్నాయి. అప్పుడు ఈ ఉదాత్తాది భేదములకు గతి లేకుండా అయిపోతుంది. యు ఎక్స్ప్లెయిన్, హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్? యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. వెరాజ్ ధ్వని అని పెట్టినట్లయితే తేడా తెలుసు. ధ్వనిలో భేదాన్ని బట్టి ఉదాత్తాది భేదాలు నిర్ధారింపబడతాయి, వర్ణములు మాత్రం అవే. అయితే ధ్వనికి వర్ణానికి తేడా ఏమిటి అంటే ముందే అసలు ముఖ్యమంత్రినే దాన్ని డిఫైన్ చేసి పెట్టినారు. అక్కడికి ఇది ఆ ఇష్యూ సెటిల్మెంట్. ఇంకొక పాయింట్ అపిచ అంటే మరో విషయం కూడా కలదు. నైవైతద్ అభినివేష్టవ్యం ఉదాత్తాది భేదేన వర్ణానాం ప్రత్యభిజ్ఞాయమానానాం భేదో భవేదితి. ఇది చాలా టఫ్ టాపిక్. నేను ఛాలెంజ్గా తీసుకొని నేను చెప్పుకుంటూ వస్తున్నా, కానీ ఈ రోజుల్లో ఎవరు ఏంటి చెప్పడం మానేసి ఆ గాఢసేవత సమాజంలో లోపించి శంకరుల యొక్క ఆ దార్శనిక మహాత్మ్యం, ఆయన దార్శనిక చక్రవర్తి, దార్శనికుల్లో ఎంపర్, ఇదంతా వైయాకరణ టాపిక్, ఇది వేదాంతం టాపిక్ కాదు. ఈ టాపిక్ మీద నాగేశ భట్ అని ఒకడు ఉన్నాడు. నాగేశ భట్ అంటే వాడు సామాన్య వైయాకరణతో కాదు, మహాపర్వతంతో వైయాకరణ. ఈ నాగేశ భట్ కయ్యకుడు అని ఒకడు, వీళ్ళందరూ కలిసి డజన్స్ ఆఫ్ బుక్స్ రాసిపారేశారు. ఇదే కాదు, ఆ పుస్తకాల్లో ఉండే సారం అంతా ఇక్కడ పెట్టేశారు. ఇంకా ఆ పుస్తకాల్లో చదివితే మీకు కొత్త ఏమి దొరకదు, దీని మీదే డైరెక్షన్ ఉంటుంది. చాలా శంకరుల యొక్క ప్రతిభ, అది అనితర సాధారణమైన ప్రతిభ. వీఆర్ స్ట్రగ్లింగ్ అంటే దాంట్లో ఆశ్చర్యంగా ఉంది. ఆ సబ్జెక్ట్ అవ్వండి అది యహావతరతి సద్ధ్వని అని రాశాడు చూసారా, అదేమో వర్ణాతి శబ్దోధ్వని అర్థ హైతమైన శబ్దం.
వర్ణం వేరు, ధ్వని వేరు. శబ్దంలో వర్ణాత్మకమైన అంశం ఒకటి ఉంటుంది, వర్ణాతిరిక్తమైన అంశం ఒకటి. వర్ణాత్మకమైన అంశం వర్ణం, అతిరిక్తమైన అంశము మరి ప్రత్యుచ్చారణం వర్ణాన్ని వర్తంతే ధని విద్యా వర్తతే ఇది భేద. వీడు అన్న వీడు ఒక మంత్రాన్ని చెప్పాడు, వాడు అదే మంత్రాన్ని చెప్పాడు, వీడు చెప్పిన మంత్రమే వాడు చెప్పాడు, వీడు కరెక్ట్గా చెప్పాడు వాడు తప్పుగా చెప్పాడు, ఏమిటి తేడా? అవే వర్ణాలు, ఏ వర్ణాలు వీడు చెప్పాడో అదే వర్ణాలు వాడు చెప్పాడు. కానీ ఆ ధ్వనిలో వీడు చెప్పిన ధ్వని వేరు, వాడు చెప్పిన ధ్వని వేరు. కాబట్టి తప్పొప్పులు, స్వరంలో తప్పొప్పులు ఆవిధంగా నిర్ధారింపబడతాయి. అప్రత్యక్షత్వం అశ్రావణత్వం, శ్రావణ ప్రత్యక్షం కాదు. యథాఖండముందాభిరుద్ధేగ్యక్తిష్వభిన్నోత్మం తర్చు వర్ణా అభిన్నా ఏర్థ. ఇప్పుడు ఆవులు ఉంటాయి, ఆవుల్లో కొన్ని పొడుచు, కొన్ని ముసలి, కొన్ని గుంటి, కొన్ని గుడ్డి ఉంటాయి. ఇవన్నీ భేదములు, కానీ ఆవు అనేది ఒకటే, ఆవు జాతి ఒకటే. అదే రకంగా వర్ణాలు మాత్రం ఒకటే, కానీ కొన్ని ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, అనునాశికం, అననునాశికం, ఈ భేదాలు అన్నీ ఉంటాయి. బాగుంది, ఈ నోట్స్ బాగుంది. బట్ ప్రస్తుతానికి మన ముందు ఒక ఛాలెంజ్ ఒకటి నిలిచి ఉన్నది. అపిచ నైవైతత అభినివేష్టవ్యం ఉదాత్తాది భేదైన వర్ణానాం ప్రత్య విజ్ఞాయమానానాం భేదం భవేది. ఇప్పుడు చూడండి, క్రియంబకం అన్నారు అనుకోండి, ఇక్కడ ఆస్వరితం క్రియ అన్నప్పుడు క్రియం అన్న చూసారు ఆ ఆకారము స్వరితం. ఏమండి కాబట్టి అక్కడ క్రియంబకం అన్నప్పుడు స్వరితంతో చెప్పారు. ఆద్యక్షర ఆది వర్ణానికి అంటే ఆది అక్షుకి స్వరితం క్రియంబకం అని చెప్పారు. ఇంకొక చాలామంది చెప్పరు స్వరితం, సరిగ్గా చెప్పరు వాళ్ళు. దాన్ని ఏదో పెళ్ళివారి కాలక్షేపం క్రియంబకం అని ఏదో మాకు సరిగ్గా చెప్పరు. అంటే అక్కడ స్వరితం చెప్పాల్సి ఉంటుందా, జనరల్గా ఉదాత్తం చెప్పారు. ఏమండి ఇప్పుడు వీడు కరెక్ట్గా ఉచ్చరించిన వాడి త్రియంబకం, తప్పుగా ఉచ్చరించిన వాడి త్రియంబకం, ఇవి ఇక్కడ ఏది ప్రత్యభిజ్ఞ కలిగి ఏకత్వము దేనిది, భేదము దేనిది అని చూసినట్లయితే ప్రత్యభిజ్ఞ చేత ఏకముగా ఏకము అని నిర్ధారించబడేవి వర్ణము కదా. కానీ వీడు ఉచ్చరించిన దానికి వాడు ఉచ్చరించిన దానికి భేదము అన్న దాంట్లో ఆ భేదాన్ని నిర్ధారించేది ఉదాత్తానుదాత్తాది స్వరము. ఇంతవరకు స్పష్టమైంది కదా. ఒకడు అంటాడు చూడు, వీడు ఉచ్చరించిన త్రియంబకం వేరు, వాడు ఉచ్చరించిన త్రియంబకం వేరు అంటాడు. ఎందుకని అంటే వీడు ఉచ్చరించింది వేరుగాను, వాడు ఉచ్చరించింది వేరుగాను మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ త్రియంబకం అనేది వేరు, స్వరంలో ఉండే భేదము వర్ణములకు వచ్చేస్తుంది. స్వరంలో భేదం ఉందని నువ్వు అంటున్నావు కదా, వర్ణములు అవే అంటున్నావు. స్వరంలో భేదం ఉన్నప్పుడు వర్ణము యొక్క స్వరమే కాదు. ఏమైనా ఇక్కడ ఒక నిలబడ్డాడు, అక్కడ ఒక నిలబడ్డాడు అన్నట్టుగా వర్ణాలు ఇటువైపు ఉన్నాయి, స్వరాలు ఇటువైపు ఉన్నాయి, అలా ఏమైనా ఉందా? లేదుగా. స్వరం అంటే వర్ణం లేకుండా స్వరం ఒకటే, అది చెప్పండి, ఎలా చెప్తారు? వర్ణం లేకుండా ఉదాత్తం ఏమిటో చెప్పండి. కాబట్టి వర్ణాన్ని వర్ణంలో ఉంటుంది ఆ స్వరం. కాబట్టి ఉదాత్తాది భేదములు వర్ణమును ఆశ్రయించుంటాయి కనుక ఉదాత్తాదులలో ఉండే భేదాన్ని బట్టి తదాశ్రితములైన వర్ణములలో కూడా భేదము ఉండును అని మళ్ళీ మొదటికి వచ్చింది కదా. అంటే వర్ణములు భిన్నములు, వర్ణములు భిన్నములు అంటే అంటే వినాశము, భిన్నము అంటే వినాశము. దేవుళ్ళు అనేకము అని మీరు అన్నారంటే ఆ దేవుళ్ళకి మీరు వినాశాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు. అంచేతే ప్రళయకాలంలో ఈ దేవుళ్ళందరూ గాయపడిపోయి ఒకే దేవుడు మిగుతాడు, సమస్య వస్తుంది. కాబట్టి వర్ణము యొక్క నిత్యత్వానికి భంగం వస్తుంది. అలాగ వాళ్ళు ఆదిత్యం చేస్తున్నారు. దాని మీద శంకరులు ఏమంటున్నారంటే, చూడరాయా నువ్వు ఈ ముండి పట్టుదల పెట్టుకోవద్దు. అభినివేశము అంటే ముండి పట్టుదల,
నా ఏతత్ అభినివేశం. నువ్వు ఈ ముండి పట్టుదల పెట్టుకోవద్దు. ఏమిటా పట్టుదల అంటే, ఉదాత్తాది స్వరంలో ఉండే భేదాన్ని బట్టి వర్ణాల్లో కూడా భేదం వచ్చేస్తుంది అనే మూర్ఖము పట్టుదల నువ్వు పెట్టుకోవద్దు. వర్ణములు అవే కాబట్టి నిత్యము. భేదం కేవలం ఉదాత్తాది స్వరంలో మాత్రమే ఉంటుంది. రెండు ఒకే చోట ఉన్నా ఒకటి నిత్యము, ఒకటి చేంజ్ఫుల్, ఒకటి మారేది, ఒకటి మారనిది. మారనిది వర్ణము, మారేది వర్ణ స్వరా స్వరూపమైన ఉదాత్తాది రూపమైన ఫలి. అలా అర్థం చేసుకో తప్ప ఉదాత్తాది భేదాన్ని బట్టి వర్ణాలలో భేదం వచ్చేస్తుంది అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకుంటాం. అపిచ నైవైతదభినివేష్టవ్యం. ఈ మూర్ఖము పట్టుదల పెట్టుకోకూడదు. ఏమిటది? ఉదాత్తాది భేదేన వర్ణానాం ప్రత్యభిజ్ఞాయమానానాం భేదో భవేదిది. వర్ణములు స్పష్టంగా ప్రత్యభిజ్ఞ చేత అదే వర్ణము ఇది అని నిర్ధారితమవుతూ ఉండగా ఆ ఏకత్వాన్ని పక్కన పెట్టి ఉదాత్తాది భేదము చేత వర్ణములు కూడా భిన్న భిన్నములే అని నిర్ధారింపబూమిత సరికాదు. తెలిసిందండి, నహి అన్యస్య భేదేన అన్యస్య అభిద్యమానస్య భేదో భవితుమర్హతి. కొద్దిగా నీళ్ళొరికే ఏ ప్రమాదం కాసిన కాదు కదా. శంకరులు ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నారు చూడండి. రెండు కలిసి ఉన్నప్పుడు, కలిసిపోయినప్పుడు ఒకదాని భేదం చేత రెండవది కూడా భిన్నమవుతుంది అనుకోవడం తప్పు. భిన్నమయ్యేది భిన్నమవుతుంది, అభిన్నంగా ఉండేది అభిన్నంగా ఉంటుంది. శంకరంలో చోట సాంఖ్యుల్ని చీమాట్లు పెడతారు. ఎందుకంటే సాంఖ్యులు ఎందుకు చీమాట్లు పెడతారంటే సాంఖ్యులు తీసుకుంటారు. తత్వ నిర్ణయంలో దెట్టరు చాలా బాగా తత్వాన్ని నిర్ధారణ చేస్తారు. ఆయన వాళ్ళకి టైటిల్స్ కూడా ఇచ్చారు. గుణగుణి విభాగంలో వీళ్ళు లోకానందరికీ కూడా ఆదరణీయులు అని సాంఖ్యాచార్యులను తన కుటుంబ మహర్షించారు. సాంఖ్యాచార్యులను ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ టాపిక్లో వాళ్ళని కాదనడం ఎవరికి సంభవం కాదు, వాళ్ళని ఎక్సెల్ కూడా చేయలేదు. అంతటి బుద్ధిమంతులు ఒక చోటకు వచ్చేటువంటి పప్పులో కాలేస్తే మనస్సుకి కష్టం వచ్చు. సో ఇప్పుడు తప్పులు ఇంట్లోడు తప్పులు వీళ్ళు మహాప్రాణ వర్ణాలు ఎవరు సరిగ్గా వచ్చలేదు. ఆ మంత్రాలు ఏమో నా తలబిందులుగా చెప్పుకుంటారు. సరే కానీ నేను ఒప్పుకుంటాను. ఓ బుద్ధిమంతులు చక్కగా చెప్పి వాడు తప్పు చెప్పాడు అనుకోండి, ఎవరైనా ఆలోచించడం మంత్రం అని కళ్ళు అర్థం. సో ఆ రకంగా శంకరులు ఒకసారి సాంఖ్యుల మీద కళ్యాణం చేశారు. శంకరులు అడిగారు, ఏమండి మీరు చెప్పండి, ఆత్మ కర్తమే కదా అని అడిగారు. ఆత్మ కర్త కాదు, కర్త కాదని భోక్త ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. కానీ భోక్త అని వాడు పక్క పక్కన తోపడు. ఆత్మ కర్తమే కదా కాదు, వాళ్ళు బుద్ధిమంతులు అయ్యా ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదనే ఆ సత్యాన్ని గుర్తుపట్టారు. కానీ భోక్తే అంటారు. ఎలాగా కర్త కాలని భోక్త ఎలా ఉంటుంది? నువ్వు ఎక్కడైనా చూసుకో కర్తృత్వం లేని చోట భోక్తృత్వం ఉండదు. ఒకచోట భోక్తృత్వము ఉండి కర్తృత్వం లేకపోవడము అలాంటి సందర్భం ఉండదు. అంటే వాళ్ళు ఏవో విచ్చిన దృష్టాంతాలు చెప్తారు. తండ్రి జాతకర్మ చేస్తారు, కొడుకు సుఖపడతారు. చేసి తండ్రి సుఖపడి కొడుకు దీనికోసం పెద్ద వేదం దాకా వెళ్ళక్కడా. వీళ్ళు తండ్రి ఉన్నవాడు పురాణ పైకి తీసుకున్నాడానికి చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారు తల్లి తండ్రి పిల్లవాడిని పైకి తీసుకున్నాడానికి వాళ్ళ జీవితాన్ని దాటిస్తారు. వాడు పురాడు పాతికేళ్ళ దాకా వెళ్ళతో రకంగా ఉంటాడు. అప్పుడు అమ్మాయిని పెళ్ళాడు. అప్పటి నుంచి ఈజీ డిఫరెంట్ పర్సన్. తప్పు లేదు,
సహజం లోక సహజం. వీళ్ళ నేల అనుచితంగా ప్రవర్తించేదని పొందాయి ఎంత తప్పదు అని మరి మానవులు అలాగే ఉంటారు ప్రతి సంవత్సరం వేయించాలి. ఎనీవే సో తత్వం విషయం అన్నటువంటి ఇంకో చోట ఏమో భేదహేతు ఏమో చెప్పడం ఆత్మభేదమునకు హేతు ఏమిటో ఆయన దాన్ని చెప్పడానికి ముందు ఆయన ఏమంటారంటే అద్వైతాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయనక్కర్లేదు అంటాను. ఎందుకంటే అద్వైతం అంటే నెగిటివ్, దాంట్లో ఎస్టాబ్లిష్ చేసిందేమో. నువ్వు పాజిటివ్ వాడివి, ద్వైతం సత్యం అంటున్నావు, నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కాబట్టి భేదహేతువు చెప్పి బరువు నీ మీద ఉంటుంది తప్ప అభేదానికి హేతువు చెప్పి బరువు నా మీద ఉండదు. ఎందుకంటే భేదహేతువు లేదు అన్న వెంటనే అభేదం సిద్ధిస్తుంది, నిత్యసిద్ధమై ఉంటుంది. భేదము నిత్యసిద్ధం, భేదాన్ని నువ్వు సిద్ధింపజేయాలి, ఒక హేతువు చేత సిద్ధింపజేయాలి. ఆత్మభేదాన్ని నువ్వు సిద్ధింపజేయి అని అడుగుతారు. అయితే సాంఖ్యుడు అంటాడు సుఖ దుఃఖాదుల్లో భేదం ఉన్నది కనుక ఆత్మ భిన్నము. అంటే ఇప్పుడు శంకరులు అంటారు సుఖ దుఃఖాదులకు ఆశ్రయమేది. సాంఖ్యులను అడుగుతారు, తాత్వికులు అడగదు. ఎందుకంటే తాత్వికులు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని అడిగి ఉపయోగం. సాంఖ్యులను అడుగుతారు ఎందుకంటే సాంఖ్యులకు గుణగుణి విభాగం బాగా తెలుసుకున్నవాడు. అడిగితే వీళ్ళు చెప్తారు సుఖ దుఃఖాదులు గుణకార్యములు అంతఃకరణము గురించి వాటిని పెడతారు. ఏమంటే నీలాంటి బుద్ధిమంతులు ఇలా తెలివి తక్కువ మాట్లాడడం తప్పు అంతఃకరణము నుండే సుఖ దుఃఖాదులు ఏముండే భేదమును బట్టి సుఖ దుఃఖాది భేదమును బట్టి ఆత్మ ఎందుకు భేదం ఎలా వస్తుంది? అంతఃకరణమును భిన్నములు సిద్ధిస్తుంది. అంతఃకరణములు భిన్నములు ఎందుకంటే ఒకడు సుఖం ఇంకొకటి లేదు, ఒకటి దుఃఖం మనబడి లేదు. కాబట్టి అంతఃకరణములు భిన్నములు ఎందుకంటే సుఖ దుఃఖములకు లోక సంతఃకరణము కనుక ఆత్మ భిన్నము అని సిద్ధించడం ఇంకా సిద్ధించలేదు. అంటే అప్పుడు సాంఖ్యులు అంటారు అంతఃకరణములు భిన్నములు కనుక అంతఃకరణముల చేత అవచ్ఛిన్నమైన ఆత్మలు భిన్నములు అని అంటారు. అప్పుడు ఈయన అంటారు చూడు అంతఃకరణములు భిన్నములైనంత మాత్రాన ఆ కారణం చేత అంతఃకరణ విలక్షణమైన ఆత్మలైన ఆత్మ ఎందు భేదం ఎలా వస్తుందో నువ్వు చెప్పలేదు ఇంతవరకు. నువ్వు భేదాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అప్పుడు ఒక సూత్రాన్ని ప్రవచించారు. ఏమనంటే ఒకదాని ఉండే భేదము ఇంకొక దాని ఎందు భేదమును నిర్ధారించుటకు హేతువు కాదు. తెలుసుందండి ఇది చెప్పండి నా వాక్యం నహి అన్యస్య భేదేన అన్యస్య అభిద్యమానస్య భేదో భవితుమర్హతి. చూడండి అన్య భిన్న అన్య భిన్న అంటే సమస్య లేదు, ఇది భిన్నమే అది భిన్నమే ఇది భిన్నము, కానీ ఇది భిన్నమని చెప్పడానికి తగిన హేతువు లేదు. ఆ స్థితిలో అది విద్యమానము కాదు. ఆ స్థితిలో అన్యము భిన్నము కనుక అన్యము భిన్నము అని చెప్పుకుంటూ తాగదు. ఫ్యాన్లు భిన్నములు కనుక వాటి ఎందుండే ఎలక్ట్రిసిటీ భిన్నము అని అలా చెప్పకూడదు. అన్యస్య భిన్నస్య అన్యస్య అభిద్యమానస్య భేదే హేతుత్వం నశించేది. కాబట్టి వర్ణములు ఫలి ఉదాత్తాదు ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు వేరుగా ఉన్నాయి. ట్రూ, కాబట్టి వర్ణములు వేరుగా ఉన్నాయి అని అనుక తగదు. కాబట్టి సంయోగ విభాగాలు శ్రవణములకు ప్రత్యక్షము కావు కనుక ప్రత్యక్షం కాని సంయోగ విభాగాదులు ఉదాత్తాది స్వరముల భేదమునకు ఆలంబనము అని చెప్పడం వసగదు కనుక ఉదాత్తాది స్వర భేదములు అనుభవంలో వస్తూనే ఉన్నాయి కనుక ఆ స్వరభేదములను ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనము ధ్వనిని అంగీకరిస్తున్నాము. ధ్వనిలో భేదం ఉన్నంత మాత్రాన ధ్వనిలో భేదం ఉంటే ఉదాత్తాది భేదము, ధ్వనిలో ఉదాత్తాది భేదం ఉన్నంత మాత్రాన ఆ భేదము వర్ణములకు కూడా సంక్రమించును అని చెప్పుకుంటా తగదు. ఈ వైయాకులకు ఏమవుతుందంటే వాళ్ళకి ఆలో భేదం ఉందంటారు,
ఇప్పుడు ఉదాత్తంగ్యత ఆత్మనే పదం మనం సూత్రం అక్కడ ఆవు ఏధ అన్నప్పుడు ఆవు అది ఉదాత్తం ఉదాత్తమా అనుదాత్తమా అనుదాత్తంగ్యత ఆత్మనేపదం సూత్రం నేను ఉదాత్తంగ్యత అనుదాత్తంగ్యత ఆత్మనే పదం అనే సూత్రం కాబట్టి ఏధ అన్నప్పుడు అనుదాత్తం ఆ ఉదాత్తం కాబట్టి ఏద ధాతము ఆత్మనేపది ఇంకో చోట ఆ స్వరితం ఉంది మరో చోట ఆ ఉదాత్తం ఉంది ఉదాత్తం ఉన్న చోట మృష అన్నది ఉదాత్తం ఆ కాబట్టి అది ఆత్మనే పదం అవుతుంది పరస్పర పదమే అవుతుంది అని వాళ్ళకి ఉదాత్తమైన ఆ అనుదాత్తమైన ఆ భిన్న భిన్నాలుగా భాషిస్తూ ఉంటాయి విజేత వాళ్ళు ఏమంటారంటే ఈ ఆ వేరు ఆ వేరు అంటారు అయ్యా హైదరాబాద్ చందర్ వ్యవసాయం ఆరు వేరు కాదు ఒకే ఆ అంటూ ఉంటే స్వరమేమి లేదు స్వరం అంటే ఏంటి భిన్న వర్ణం కంటే భిన్నంగా స్వరమేమి ఉంది ధ్వని అనేది ఒకటి ఉన్నది ఇప్పుడు కూడా ఆ భిన్నం ఏదో చెప్పేప్పుడు కూడా అది కూడా చెవికి గోచరమయ్యేదే చెప్పాలి శ్రావణ ప్రత్యక్షమే చెప్పాలి కాబట్టి శ్రావణ ప్రత్యక్షంలోనే వర్ణము వేరు ధ్వని వేరు ధ్వని ఉదాత్తాది భేదములకు హేతు వర్ణము అభిన్నము ఏకము నిత్యము కనుక శబ్దే విరోధ నాస్తి నహి వ్యక్తి భేదేన జాతి భిన్నా మన్యంతే గోవుల దగ్గరే తీసుకోండి గో వ్యక్తులు భిన్న భిన్నాలుగా ఉన్నాయి వ్యక్తులు భిన్నంగా ఉన్నాయి కదా అని జాతి భిన్నాలను ఒప్పుకుంటారా ఒక్కో జాతి ఒకటే వాస్తవం కూడా ఎలా అయితే వర్ణం ధ్వని కలిసే ఉన్నాయో జాతి వ్యక్తి కలిసే ఉన్నాయి జాతి వ్యక్తి విడిపిగా ఉన్నారు ఎందుకంటే ఇమానుయేల్ కాంట్ ఏదో ఫిలాసఫర్ ఏమన్నా తెలిసిన వ్యక్తి ప్రత్యక్షం జాతి ఇట్ ఈజ్ ఏ కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ మీకు జాతి ఎక్కడ కనుక్కుంది లోపల జాతి చూపించండి ఎక్కడున్నా అదిగో అది వ్యక్తిని మీరు చూపిస్తున్నారు ఎప్పుడు చూపించినా ఓ వ్యక్తిని చూపిస్తున్నారు తర్వాత జాతికి కనీసం రెండు వ్యక్తులు ఉండాలి ఒక వ్యక్తితో జాతి కాదు ఎందుకంటే జాతి మీకు మరొకరం ఏమి ఉండదు రెండు వ్యక్తులు ఉంటే కానీ జాతి సిద్ధింది కాంత అంటాడు ఇమానుయేల్ కాంత అంటాడు రెండు వ్యక్తులు అసలు ఎప్పుడు సిద్ధించవండి ఎందుకంటే రెండు వ్యక్తులు సిద్ధించాలంటే మనస్సులో మనస్సు అది క్షణికం అది ఒక కాన్సెప్షన్ ఒక థాట్ బ్రేక్ థాట్ బ్రేక్ థాట్ బ్రేక్ అలా ఉంది దాంట్లో ఫ్రీక్వెన్సీని బట్టి కంటిన్యూటీ ఏమి వస్తుంది భారీ భారీ అంటారు అంటే ఇది ఒక గోవు అని ఒక థాట్ ఒక కాన్సెప్షన్ ఇది ఇంకో గోవు అని ఇంకో కాన్సెప్షన్ కాబట్టి కాన్సెప్షన్లో కంటిన్యూటీ ఉండదు కాగ్నిషన్లో ద్వత్వం ఉండదు కాబట్టి కాగ్నిషన్లో జాతి ఉండదు ఏమంటే కానీ మైండ్కి మైండ్ అనేది ఒక గోడ ఉంటుంది భిత్తి దాని మీదనే థాట్స్ వస్తూ ఉంటాయి ఆ భిత్తిలో ఈ సిస్టమ్స్ అన్నీ ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి గోత్వం వ్యక్తి ప్రత్యక్షము గోత్వ జాతి ఊహా జనితం మనం ఉన్నదే ఆయన కండిషనింగ్ అంటారు కానీ తార్కికులు ఏమంటారు తార్కికులు ఏమంటారు తెలిసిన గోత్వ జాతి సృష్టి అని ఉందంట ఎక్కడ ఉంది ఆ సృష్టి అని చూపించే గోత్వ జాతి అంటే ప్రతి గో వ్యక్తి ఎందు పర్యవసితమై ఉంటుంది దీన్ని కాంత ఖండించి వాళ్ళు ఇమానుయేల్ కాంత్ శంకరులు కూడా ప్రశ్నించారు జాతి కూడా అద్వైతమంటే కదా అదే కదా ఎనీవే నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను ఆయన ఏమంటున్నారు చూడు వ్యక్తులలో భేదం ఉన్నది జాతి ఒక్కటేమో ఒప్పుకుంటామో ఒప్పుకుంటాం అలాగే ఉదాత్త ఉదాత్త స్వరిత అనునాసిక అననునాసికాది భేదములు ఉన్నప్పటికీ అక్షరము వర్ణము ఒక్కటి ఎందుకంటే ఒకచోట ఉన్న భేదము ఇంకొక దాని ఎందు భేదమును కల్పింపలేదు అనేందు స్వతహాగా ఏదో కారణంగా భేదం ఉంటే ఉండాలి తప్ప
ఇంకొక దాని భేదాన్ని ఇంకొక దాన్ని ఎత్తి మీద వేయడం సరికాదు. అలా వేస్తే దాన్నే సాంఖ్యులు అంటారు. వాళ్ళు అలా చేస్తారు. ప్రకృతిలో భేదం ఉంది కాబట్టి పురుషుడు భిన్నము అంటారు. ప్రకృతిలో భేదం ఉంటే ప్రకృతి భిన్నమవుతుంది తప్ప పురుషుడు ఎందుకు భిన్నమవుతారు? మంచిది. వర్ణేభ్యశ్చ అర్థప్రతీతే సంభవాత్ స్ఫోటకల్పన అనర్థిక. చూడండి, అర్థజ్ఞానం కలుగుతోంది అంటే సందేహం లేదు. అర్థజ్ఞానం కలగడానికి వర్ణములు సరిపడతాయి. వర్ణములో నుండే అర్థజ్ఞానం ఉంది. ఆ వర్ణాలనే ఒకదాని పక్కన ఒకటి ఆర్గనైజ్ చేసుకుని మనస్సు వాటన్నింటినీ ఒక క్రమంలో పెట్టుకుని అర్థజ్ఞానాన్ని మనకు ఇస్తాం. రామహానప్పుడు క్రమ విశిష్టమైన వర్ణములే రామ అనే జ్ఞానాన్ని మనకు కల్పిస్తున్నాయి. దీనికోసం ఈ వర్ణములు పుట్టి నశించిపోయాయి. స్ఫోట అనేదేదో కొత్తగా సడన్గా ఒక ఎక్స్ప్లోషన్ లాగా వస్తుంది, ఒక బ్రహ్మ పదార్థం లాంటిది, దాని నుంచి జ్ఞానం కలుగుతుంది అని స్ఫోటన ఒక దాన్ని కల్పించి పెట్టడము అనర్థకం. తర్వాత వర్ణములు ప్రత్యక్షం, శ్రవణ ప్రత్యక్షం. ఈ స్ఫోట అన్నది నీవు కల్పించుకున్నది తప్ప అది వాస్తవంలో ఎక్కడా లేదు. కాబట్టి స్ఫోట కల్పన అనర్థకము. నేను మీరు మళ్ళీ ఒక పూర్వపక్షం, ఈ పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి, ఇవేం తెవలో ఉంది. కల్పయామ్యహం స్ఫోటం ప్రత్యక్షమే వతు ఏనమవగచ్చామి. నేను స్ఫోటని కల్పించట్లేదు, వైయాకరణ నేను స్ఫోటని కల్పించటం లేదు. నాకు స్ఫోట ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. ప్రత్యక్షం అంటే శ్రవణ ప్రత్యక్షమే. దీనికి ఏమని చెప్పారంటే, సామంతరాజులు చక్రవర్తిని ఎదిరించి తమదైన ఆధిపత్యాన్ని డిక్లేర్ చేసుకుంటారు. ఇది ఎలాగంటే, డిఎంకే వాళ్ళు మీరు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, మాకు కాదు అని చెప్పారు. వీ డిక్లేర్ దాట్ ఫర్ అస్ హిందీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అస్ అని అప్పట్లో ఎడ్యుకేషన్ చేశారు అన్నాదురై టైప్లో. దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు రీజనల్ పార్టీ ఎలా ఉండాలి, విత్ ఇన్ దట్ స్టేట్ ఏవో వాళ్ళు ఆ డెసిషన్స్ ఇండిపెండెంట్గా తీసుకోవాలి. కానీ మొత్తం దేశానికి సంబంధించిన డెసిషన్స్లో వీళ్ళు వేరు పెట్టి మాట్లాడడం తప్పు కదా. నేషనల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడానికి వీల్లేదు. అది దట్ ఈస్ నాట్ దేర్ టాపిక్. కానీ దే వాంట్ టు డూ ఇట్ ఎలక్షన్ పాలిటిక్స్లో దే గెట్ దట్ కైండ్ ఆఫ్ పవర్. దీన్ని ఏమంటారంటే, సామంతరాజులు చక్రవర్తిని ఎదిరించి తమ యొక్క స్వాతంత్ర్యాన్ని ప్రకటించారంటారు. అలాంటి పని వైయాకరణులు చేశారు. వైయాకరణులు ఏం చేయాలి, మేము శబ్ద సాధుత్వాన్ని ప్రతిపాదించటమే మా లక్ష్యం. కాబట్టి పదశాస్త్రం మాది, మాది ఆత్మశాస్త్రం కాదు, పరమార్థ తత్వాన్ని బోధించే శాస్త్రం కాదు మాది. ఈ జగత్తుకు మూలంగా ఉండే పరమతత్వం ఏది, అది మా టాపిక్ కాదు. ఆత్మస్వరూపం ఏమి, అది మా టాపిక్ కాదు. మా టాపిక్ ఏమిటంటే పదము, మా టాపిక్ పదము, దాని నిర్మాణము, దాని సాధుత్వము, ఇంతే మా టాపిక్ అని వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ పరబ్రహ్మ అనేది ఉంటుంది, ఈ పరబ్రహ్మ అంటున్నారు ఈ వేదాంతులు. వాళ్ళు ఏం చేయాలి, ఈ పదానికి కట్టుబడి వేదాంతులకు వాళ్ళు సామంతులుగా పనిచేయాలి. ఎందుకంటే వేదాంతులు వీళ్ళు వేదవాక్యములను ఉపనిషద్వాక్యములను వీళ్ళు మీమాంస చేస్తారు. వేదాంతం అంటే ఉత్తర మీమాంస, వేదాంత వచనముల యొక్క మీమాంస చేస్తున్నప్పుడు వ్యాకరణ వాళ్ళు కావలసిన ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అంతే వాళ్ళ పని. వాళ్ళు స్వతంత్రంగా మేము కూడా ఆత్మతత్వాన్ని పసిగట్టేస్తామని మొదలు పెట్టకూడదు. వాళ్ళు ఏం చేశారంటే, మన బ్రహ్మకి పోటీగా స్ఫోట అనే దాన్ని కల్పించారు. ఈ డిఎంకే వాళ్ళు చేసినట్లుగా చేశారు. దే హ్యావ్ నో రైట్ టు డూ దాట్, దే షుడ్ నాట్ డూ దాట్. ఇవన్నీ కూడా వికృతి అని చెప్పి దాన్ని ఖండించాల్సి వస్తుంది. ఎనీవే, సో దార్శనికులు ఇవన్నీ ఖండించి పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, ఎవరికి తోచినట్టుగా వాడు దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటే సమాజంలో ఉండే మందబుద్ధులు
వాళ్ళు భ్రమకి లోనవుతూ ఉంటారు. సమాజంలో చూడండి ఎన్నెన్ని భ్రమలు ఉంటాయో. ఓ 10,000 మందిని 1,000 మందిని పోవేయడం, ఓ పెద్ద 10 లక్షల రూపాయలు ఖరీదే చేయడంలో కూర్చోవడం, చీరాలలో ఒక అవధులు ఉంది, చీరాలలో అవధులు ఉంది. ఇప్పుడు వేడాయి ఆయన పేరు నా పేరు ఒకటే వర్షం ఈ జనాలు జరుగుతూ ఏమిటంట. కాబట్టి జనం మందబుద్ధులుగా ఉంటారు, వాళ్ళు మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి శాస్త్రంలో విషయాలన్నింటినీ కూడా చక్కగా నిష్కర్షగా చెప్పేసి తత్వాన్ని నిరూపించాల్సిన పూచి ఉంటుంది. అందుకోసం శంకరులు ఈ వివరణ తీసుకున్నారు. సో ఇక్కడ వైయాకరణ అంటాడు, మేము స్ఫోటన ఏం కల్పించలేదు, మాకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేస్తుంది అంటాడు. ప్రత్యక్షం ఏమతూ ఏనం అవగచ్చాము, ఏనం స్ఫోటం అవగచ్చాము. ఏనం అన్నారు చూసారా, ఏనం అంట అన్వాదేశం, అన్వాదేశం భాష్యకారులకి కలవలేదు. సో ఏకైక వర్ణ గ్రహణాహిత సంస్కారాయాం బుద్ధౌ ఝటితి ప్రత్యవభాసనాత్. ఎందుకంటే నీకు ఎలా బుద్ధి ఎందుకు ఎలా ప్రత్యక్షమైందా అంటే బుద్ధిలో ప్రత్యక్షం ఎలా ప్రత్యక్షం అవుతుంది, ఒక్కొక్క వర్ణము మళ్ళీ వర్ణాలు కాదని మళ్ళీ వర్ణాలు దగ్గరికి వచ్చాయి చూసారా. ఆర్గ్యుమెంట్లో బేసిక్ వర్ణములు కాదు, శబ్దం అంటే వర్ణములు కాదు స్ఫోట అన్నాడా అని. ఆ స్ఫోట నీకు ఎక్కడ తెలిసిందంటే బుద్ధిలో తెలిసింది, చెవిలో తెలియదు స్ఫోట. బుద్ధిలో తెలిసింది చెవికి వర్ణాలే. అయితే చెవిలో వర్ణాలు అంటే బుద్ధికి స్ఫోట ఎలా తెలుస్తుందంటే చెవిలోంచి బుద్ధిలోకి వెళ్ళాయి వర్ణాలు. ఆ వర్ణాల క్రమం కూడా ఉన్నది. అలా క్రమంగా ఒక వర్ణం ఒక ఆఖరి వర్ణం దగ్గర ఝట్ అని ఒక ఎక్స్ప్లోషన్ లాగా స్ఫోట వచ్చింది అన్నాడు. ఇంతకీ స్ఫోట ఆఖరి వర్ణం వల్ల స్ఫోట వచ్చి స్ఫోట వల్ల జ్ఞానం కలిగింది అని వాడు అంటాడు. మేమంటాం ఆఖరి వర్ణం వల్ల జ్ఞానం కలిగింది. ఏది లఘువుగా ఉంది తేలిక ఉంది, ఏది తేలిక? ఈ ఆఖరి వర్ణానికి ముందు వర్ణములన్నీ బుద్ధిలో సంస్కార రూపంగా ఒక గొలుసు కట్టుగా ఉండడం వాడి స్ఫోటకి తప్పలేదు, మన వర్ణానికి తప్పలేదు. గొలుసు కట్టుగా పూర్వపూర్వ వర్ణముల సంస్కారముతో కూడిన ఆఖరి వర్ణముచే జ్ఞానము కలిగను అంటే లఘువుగా ఉందా? గొలుసు కట్టుగా పూర్వపూర్వ వర్ణముల సంస్కారముతో కూడి ఉన్న ఆఖరి వర్ణము కూడా నశించేసిన తర్వాత సడన్గా ఒక స్ఫోట పుట్టి ఆ స్ఫోట నుండి జ్ఞానం కలిగింది అంటే ఏది బాగుంది? అంటే కొంచెం బలంగా ఉండాలంటే రెండోది బాగుంది, లఘువుగా ఉండాలంటే మొదటిది బాగుంది. శాస్త్రంలో లఘువుగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైన విషయాలు. శాస్త్రము గురుత్వాన్ని భరించలేదు, లఘువుగా ఉండాలి. ఇప్పుడు ఒక చుక్క నెయ్యి వేస్తే ఉద్ధరణి తీసుకుని నేను ఇలా వేసి ఇలా వేసి స్వాహ అప్పుడు వేస్తే విధి సిద్ధించిందా లేదా? సిద్ధించింది. అయినప్పుడు పెద్ద గరికతో నెయ్యి వేయడము అనవసరము. శాస్త్రం అలాగే ఉంది, శాస్త్రం లఘువుగా ఉంది. మీరు ఇంతంత నెయ్యి వేసేస్తే మీకు ఏదో పుణ్యం వస్తుంది అన్నది శాస్త్ర విరుద్ధం, అలా చేయకూడదు. అలా చేసినట్లయితే లోకంలో ఈ వీడియోలు తీసేవాళ్ళు వాళ్ళు అదిగో నేతని వేస్ట్ చేస్తున్నామని ఒక నింద ఒకటి మన నెత్తి మీద వేస్తాడు. వాడు అది ఎక్కడికి తీసుకెళ్తాడు? వాడు ఏమనాలి, అవసరమైన మేరకు మించి నేతిని నిప్పుల్లో వేయడము తగదు అనాలి వాడు. అలా అనకుండా నేతిని నిప్పులో వేయడమే తగదు అంటాడు వాడు. వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఎనివే ఇదంతా డైగ్రెషను. కనుక ఈ విధంగా బుద్ధి ఎందు ఒక స్ఫోట అనేది నాకు అనుభవానికి వస్తుంది. ఇది చేత నా ఇది సరికాదు. ఎందుకంటే అస్యా అపి బుద్ధే వర్ణ విషయత్వాది సరి. ఇప్పుడు చూడండి, స్ఫోట బుద్ధి ఎందు ప్రత్యక్షమైంది అన్నువంటున్నావు కదా.
తోట బుద్ధి ఎందు ప్రత్యక్షమైంది. ఓకే, నీకు బుద్ధి ఎందు ఏం ప్రత్యక్షమైంది? స్ఫోట ప్రత్యక్షమైంది. ఆ స్ఫోట అన్నది కూడా వర్ణములే, అది కూడా వర్ణములే. ఎందుకంటే మీరు మీరు పని చేయండి, మీరు ఘట అనే పదమును పట్టుకోకుండా మీరు ఘటమును భావన చేయాలి. చేయండి, చూస్తా చేయండి. ఎందుకంటే నామరూపాలను విడతీయడం సంభవం కాదు. భావన రూపం, దానికి నామం ఉండాలి. మీరు ఘట పదాన్ని పట్టుకోకుండా ఘట రూపాన్ని భావన చేయగలరా? చేయలేరు. దీన్ని స్వామి రామతీర్థ చాలా బాగా నిరూపణ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఘటమనే కాగ్నిషన్ పిల్లవాడికి ఉంటుందా? వాడు ఎదుగుకుండా ఘటం పెట్టాలి. వాడికి ఘట కాగ్నిషన్ ఉంటుందా? ఉండదు. ఎదుగుకుండా ఘటం ఉన్నా కూడా ఆ ఘట జ్ఞానం వాడికి ఉండదు. ఎందుకో తెలుసిన, వాడి ఎందు ఘట నామము లేదు. అంటే ఇంకా లాంగ్వేజ్ లేదు. లాంగ్వేజ్ ఉన్న లాంగ్వేజ్తో పాటే థాట్ వస్తుంది. తల్లి ఏం చేస్తుందంటే ఈ ఘటాన్ని ఎదుర్కొన్నా పెట్టి ఘటము ఘటము అని చెప్తున్నాడు. చెప్తే వాడు ముందు ఆ ఘట శబ్దాన్ని పట్టుకుంటాడు, పట్టుకుని దాన్ని రూపానికి కలుపుకుంటాడు ఘటము. కాబట్టి నామము లేదే రూపము లేదు. కాబట్టి నీకు స్ఫుట జ్ఞానం కలగాలన్నా కూడా, నాకు స్ఫుట ఇది ఈ జ్ఞానం కలిగింది, ఈ కలిగింది స్ఫోట అని అంటాడు. ఆ కలిగింది స్ఫోట నీకు ఎందుకు అనిపించిందో తెలిసిన, అంతకు ముందు రోజే నువ్వు స్ఫోట పాఠం చదివేవు కాబట్టి అనిపించింది. కాబట్టి స్ఫోట అనే నామం లేకుండా స్ఫోట యొక్క రూపము, స్ఫోట భావన స్ఫోట వల్లనే జ్ఞానం కలుగుతోంది అని చెప్పడానికి కూడా స్ఫోట భావన ఆలంబనం అవుతుంది. స్ఫోట భావన ఉంటేనే మీరు ఆలోచన చేయగలుగుతారు. స్ఫోట వల్లనే జ్ఞానం కలుగుతుంది. ఆ స్ఫోట వల్లనే జ్ఞానం కలుగుతుంది అని వీడు అన్నాడు అంటే, వీడి హృదయంలో స్ఫోట అనే భావన ఉంది కదా, ఆ భావన ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, వర్ణం నుంచి వచ్చింది. సో అస్యాహాపి బుద్ధే, ఈ స్ఫోట అనే బుద్ధిని కూడా విషయ వర్ణములకే విషయము. ఆ స్ఫోట అనే బుద్ధి కూడా వర్ణ విషయమే, వర్ణములకు విషయము. అంటే వర్ణముల చేత నిర్వహించబడే బుద్ధియే, వర్ణాలే నిర్వహిస్తున్నాయి ఆ బుద్ధిని. వీడికి స్ఫోట జ్ఞానము, స్ఫోట అనేది ఒకటి అనే జ్ఞానము స్ఫోటను బట్టి వచ్చిందా లేకపోతే వర్ణాలను బట్టి వచ్చిందా? వర్ణాలను బట్టి వచ్చింది. చూద్దాం. ఓం ఓం నమో.